ఇతను ఎస్కే నాయక్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు. అతను ఒక స్థలం కూడా కబ్జా చేశాడు. అది ఎవరైనా బక్రా దొరికితే అమ్మేద్దామని చూస్తున్నాడు. అప్పుడే మల్లేశం అనే వ్యక్తికి ఏవేవో చెప్పి ఆ స్థలం అమ్మేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ స్థలం అసలైన ఓనర్ యాదమ్మరాజ్కి ఈ విషయం తెలుస్తుంది. మల్లేశం ఆ స్థలం దగ్గరకు వచ్చినప్పుడు మల్లేశంకు యాదమ్మరాజుకు వాగ్వాదం జరుగుతుంది. అప్పుడు మల్లేశంకు అసలు నిజం తెలుస్తుంది. రామచరణమేంద్ర, మీ అమ్మ జీవితం ఏమ్రా అంజిగా, వారం రోజుల నుంచి ఒక్క గిరాకీ దొరకలే. ఏమ్రా, మన ధర్మంగా న్యాయంగా లీగల్గా దంద చేస్తున్నావా? ఏమ్రో మాటలు ఎక్కువ వస్తున్నాయి ఏమ్రో. అరే అంజిగా, ఎవడైతే ఇవాళ రేపు లిటికేషన్లో జాగాలు అమ్ముతారు వాడేరా అసలైన బిల్డర్. అక్రమ సంపద మంచిదంటారా? అరే అదే ఉత్తమం రా, ఉర్తలాటే నాయాల. ఆఫీసర్ ఎవరు ఏమన్నారా? ఆఫీసర్స్ అంతా నా దిక్కేరా. నువ్వు వాళ్ళట్లా సంభాయిస్తావే? అరే వాళ్ళ వాట వాళ్ళకుంటా, నువ్వు పోయి మందే పోరా. రే అది ఎవరు తీసుకోతారా? అంత ఎత్తిసాకెళ్ళాల్సి వస్తుంది. ఈ అబ్బాయింటి మందు కలపాలి, అన్ని వాళ్ళకి పీడ ఎప్పుడు దొరికవుతుంది. మంచి కలిపినవారా? వారు జరిపకపోతే నాకు కలిపిన ఎమ్రో కులుతున్నా ఎమ్రో. ఏం లేదు సార్, ఏం లేదు సార్. మీ అమ్మ డోర్ దగ్గర పోరా, ఓడో అవలో ఆడ వచ్చినట్టు ప్రసాదంగా మందు కూడా దానిస్తలేవు. ఐదు నిమిషాలు అడిగి వస్తా అన్న. అన్న మనం ఐదు నెలల కింద మల్లేశం అనేటోడికి. వాడు మళ్ళీ వచ్చిండు ఆరా బాబు. చాలా మంచి వాడన్న. ఏమ్రో జాలు చూపిస్తున్నావు, పోసి కూర వండిన తర్వాత కోడి మళ్ళీ వస్తా ఆగరా. సరే రమ్మని పో అన్న. నమస్తే. నమస్తే. ఏందివా మళ్ళీ వచ్చినావు? కూర్చోండి అయ్యా. అరే మల్లేష్ భాయ్, నీకు చెప్తుంటే అర్థమైతే లేదా? నేనైతే లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినా భాయ్, నాకు ఎటువంటి సంబంధమే లేదు. ఏ ఎవడు పడతాడు తాగేది కాదు. మళ్ళీ ఆఫీసర్స్ నీ పేపర్లే తప్పంటారు కదా. అంటే నేను తప్పుడు పేపర్లు ఇచ్చినారా? అది నీకే తెలియదు మరి, నేనేం చెప్పేటట్లేదు. అది నాకే తెలవాలంటే నీ పైసలు నీకు ఇచ్చిన, నీ లెక్క నీకు మొత్తం అయిపోయిందిరా భయ్. మళ్ళీ నాకే తెలవాలని మాట్లాడుతున్నావు? పైసలు ఇచ్చి వాళ్ళు జాగనది, ఒక్క పొజిషన్ ఎవరెవరికో అమ్ముతారు అట్లా జాగా. ఓన్కోండ్రో నీకే తెలవాలన్నా, నువ్వు పెద్ద మనిషివి, నేనేం అంటట్లేదు. నా పైసలు నాకు ఇచ్చేయన్నా. ఇంకేం పైసలు రా అన్న, అడ్డమైన కష్టం చేసి సంపాదించే పైసలు అనేవి. పైసా పైసా కూడా పెట్టి ఇప్పుడు ఫ్లాట్ కొన్నానా? ఇప్పుడు ఇట్లా చేస్తే తప్పు కదా. ఏం చేసినారా? ఏం చేసింది నీకు తెలియదా? ఏం చేస్తావు అన్న? నాకు కోపం తిప్పియకన్నా. ఏం చేస్తావురా, ఏం చేస్తావురా కోపం వస్తే?
అన్న నీకు దండం పెడతాను నీ కాలు ముక్కమని ముక్తావు నా పైసలు నాకు పడే నీ పైసలు నీ లెక్క అన్ని అయిపోయినాయి రాబాయి నా ఎంబడు ఊకే తిరగకు నన్ను దమ్ చేయకు అరే ఓ పాల్తూ రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అర్థమైతలేరా ఏం మాట్లాడుతున్నాను రేయ్ బయటికి వెళ్ళరాను చల్ దెంగేరాను దెంగే Hey! థ్యాంక్స్ అన్న మంచి పని చేసావన్న నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా ఎంతో మందిని మోసం చేశారు దుర్మార్గుడన్న వీరు ఇలాంటి గరీబులను మోసం చేసి ఏమవుతుందని అందరికీ తెలవాలి రే అందరికీ తెలవాలి వీని సాగువాలి అందరికీ తెలవాలి ఎవడైనా సరే గరీబుని సహనాన్ని పరీక్షించవద్దు గరీబుని బీపీ లేసి ఏమవుతుందనేది బతుకుపోరా తమ్ముడు బతుకుపో మర్చిపోకండి కింద గంటలు సమయం ఓపెన్ అయితే బాయ్.